జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సభలో మాట్లాడుతూ బాబాయ్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు గురించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడే అది ఆయన మెడకు చుట్టుకుంటూ ఉందా? సో ఇందులో భారతి గారిని కూడా ఇరికించారన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశేషాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే సిఎస్ రావు గారు. నమస్తే. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా బాబాయ్ హత్య గురించి మాట్లాడుతూ అంటే అందులో భారతిని కూడా ఇరికించేశారా అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సో అంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం, వెంటనే మళ్ళీ సునీత గారు కూడా దానికి స్పందించడం కూడా జరిగింది. ఇందులో భారతీయే మెయిన్ రోల్ ప్లే చేశారా అన్నట్టుగా సునీత గారు అంటున్నారు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. వీటిలో వాస్తవం ఏంటి అన్న పూర్తి వివరాలు ఏంటి అంటారు? సో ఒకటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం అనేటువంటి టైటిల్ తోటి ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యాను ఆయన. ఆ క్రమంలో ఆయన మొట్టమొదటి సభ ప్రొద్దుటూరులో జరిగింది. అందుకంటే ముందు విడుపులపాయలో ఆడ వాళ్ళ మదర్తో తోటి ఆశీస్సులు తీసుకొని ఆ తర్వాత ఆయన ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు. జరిగినటువంటి మొట్టమొదటి సభ ప్రొద్దుటూరు. అక్కడ యాక్చువల్గా ఆయన చెప్పాల్సింది ఏంటంటే, 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన ఏం చేశారు, ఏం చేయలేకపోయాం అని చెప్తే అది పబ్లిక్ డిస్కస్ చేసుకుంటారు, ఆలోచించుకుంటారు, నెక్స్ట్ ఓటు వేయాలా లేదా అని నిర్ణయించుకుంటారు. అవేమీ లేకుండా జస్ట్ బటన్ నొక్కేటువంటి కార్యక్రమం. ఆ తర్వాత బాబాయ్ గొడ్డల పోటు వ్యవహారాన్ని బయటికి తీశారు. అసలు ఆ బాబాయ్ హత్య అనేది అసలు తనకు తెలియదు, ఏ పాపము తెలియదు, ప్లస్ పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు, ఈ జిల్లాలో అందరికీ తెలుసు అనేటువంటి కామెంట్స్ చేశారు. చంపినటువంటి అతను కళ్ళెదుటే తిరుగుతున్నా కానీ అతనికి మద్దతు పలుకుతున్నారు అందరూ, చెల్లెళ్ళు కూడా నా వైపే చూపిస్తున్నారు అని చెప్పి ఆయన అమాయకపు మాటలు మాట్లాడారు. సో దాంతో సునీతారెడ్డి బయటకు వచ్చారు, వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి బయటకు వచ్చారు. సునీతారెడ్డి బయటకు వచ్చి అసలు విషయాన్ని కంప్లీట్గా పోసుకొచ్చినట్టు చెప్పారు. దీంతో జగన్మోహన్ రెడ్డి ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగినట్టు అనిపించింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డే అనవసరంగా భారతీరెడ్డిని ఫిక్స్ చేయించారా అని ఒక అనుమానం కలుగుతుంది. ఎందుకంటే సునీతారెడ్డి చెప్పినటువంటి మాటలను కనుక చూస్తే ప్రధానంగా ఆయన చెప్పింది ఏంటంటే, హత్య చేసినటువంటి వాడు ఉన్నారు, అతనే ఒప్పుకున్నాడు. సో అతను ఒప్పుకున్నాడని నువ్వే చెబుతున్నావు కదా, హత్య చేసినటువంటి వాడు తిరుగుతున్నాడు, నేనే చంపానని చెప్తున్నాడు, అతనే హత్య చేశాడని చెప్పి ఫిక్స్ చేసావు కదా, మరి అలాంటప్పుడు అతను చెప్పేటువంటి నెక్స్ట్ మాటలను కూడా పరిగణలోకి తీసుకోవాలి కదా. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు అతను, నేనే చేశాను, నా చేత చేయించింది అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి అని చెప్తున్నాడు కదా, మరి అది ఎందుకు చెప్పట్లేదు మీరు, మేము అడుగుతుంది కూడా అదే కదా, అవినాష్ రెడ్డిని భాస్కర్ రెడ్డిని ఎంట పెట్టుకుని తిరుగుతున్నావు, అవినాష్ రెడ్డికి ఓటేయమని చెప్పి ప్రచారం చేస్తున్నావు కదా, అవినాష్ రెడ్డి మీద కదా ఈ పోరాటం అంతా, సిబిఐ కూడా అదే చెప్పింది కదా, హత్య చేయించింది అవినాష్ రెడ్డి అని చెప్పి సిబిఐ కూడా చెప్తుంది కదా, అలాంటి నిందితుడిని వెంట పెట్టుకుని అసలు మాకు తెలియదు అని చెప్పి ఎలా చెప్తావన్నా, మీ చెల్లెళ్ళు గత 5 సంవత్సరాల నుంచి పోరాడుతున్నారు కదా దీని మీద న్యాయం చేయమని చెప్పి, 5 సంవత్సరాల పాటు బాబాయ్ గుర్తు రాలేదు, చిన్నాన్ని గుర్తు రాలేదు, ఇప్పుడు ఎలక్షన్ టైంలో చిన్నాన్ని గుర్తొచ్చాడా మీకు? అసలు చిన్నాన్న మర్డర్ జరిగి 5 సంవత్సరాలు అవుతుంటే అప్పుడేమో సిబిఐ ఎంక్వైరీ కోరావు, అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ వద్దన్నావు, ప్లస్ ఇప్పుడేమో నిందితులు వెంట పెట్టుకుని తిరుగుతున్నావు, ఇది నీకు భారతిరెడ్డికి తెలీదా? భారతిరెడ్డికి తెలుసు కదా, నీకు భారతిరెడ్డి తెలుసు కదా ఎవరు చంపించారు అనేది, తెలిసి కూడా మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారన్నా, అందుకే మీరు మీకు ఓటేయకూడదు అని చెప్పి చెప్తున్నాను, ప్రజలకు కూడా అదే చెప్తున్నాను. సో మొదటి నుంచి కూడా వివేకానంద రెడ్డి మర్డర్ కేసు అనేది ఎలా జరిగింది అనేది ఆ జిల్లా ప్రజలకు బాగా తెలుసు. మిగతా రాష్ట్రంలో ఉండేటువంటి జనాల అంటే కూడా అక్కడ ఉండేటువంటి వాళ్ళకి బాగా తెలుసు. ఎందుకంటే అక్కడ వివేకానంద రెడ్డి వాచ్మెన్ ఏం చెప్పారు, వివేకానంద రెడ్డి పిఏ ఏం చెప్పారు, అవినాష్ రెడ్డి ఏం చెప్పారు, అసలు గుండెపోటు నుంచి గొడ్డల పోటుకి ఎవరు తీసుకొచ్చారు, విజయసాయి రెడ్డి ఏం చెప్పారు, జగన్మోహన్ రెడ్డి ఆ మర్డర్ జరిగిన తర్వాత ఎలా జరిగింది అనేది ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఇవన్నీ కూడా అక్కడ ఉండేటువంటి ప్రజలకు బాగా గుర్తుంది. ఆ ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు అన్నా నువ్వు చెప్పింది నిజమేను అని చెప్పి సునీతారెడ్డి జగన్మోహన్ రెడ్డికి చొరకలు వేసింది. ఏం జరిగింది అందరికీ తెలుసు అన్నా, నువ్వు ఎవరిని కాపాడుతున్నావు కూడా అందరికీ తెలుసు, ఇది నిజం చెప్పావన్నా నువ్వు, నువ్వు భారతిరెడ్డి వాళ్ళు ఎందుకు వెనకేసుకొని వస్తున్నారు, హత్య చేయించినటువంటి వాళ్లను ఎందుకు వెనకేసుకొస్తున్నారు,
రక్తపు మరకలతోటి మడ్రలతోటి ఎన్ని రోజులు రాజకీయాలు చేస్తావు నువ్వు అని చెప్పి క్వశ్చన్ చేస్తూ ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి దుర్మార్గులకి ఓటేయొద్దు. సొంత చెల్లెలనే పట్టించుకోకుండా సొంత చెల్లెలనే రోడ్డు వేసి పైగా ఆ హత్యని తమ వైపు తిప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకన్నా దుర్మార్గం ఉందా అన్నా అని చెప్పి చెప్తూ భారతిరెడ్డిని టార్గెట్గా చేసి సునీతారెడ్డి మాట్లాడారు. సో ఇదంతా సునీతారెడ్డి చెప్తున్న దాని ప్రకారం భారతిరెడ్డికి జగన్మోహన్ రెడ్డికి తెలిసే జరిగింది అని చెప్పి ఆవిడ చెప్తున్నారు. అంటే వైఎస్ సునీతి గారు చెప్తున్నారు. అంటే మరి వైఎస్ వివేకానంద గారు హత్య జరిగి 5 సంవత్సరాలు దాటిపోయింది, ఇప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ప్రచార సభలో అది కూడా వైఎస్ వివేకానంద హత్యని పాయింట్అవుట్ చేశారు, అసలు ఎందుకు ప్రస్తావించారు? అసలు కరెక్ట్గా ఇదే పాయింట్ రైజ్ చేశారు డాక్టర్ సునీతారెడ్డి కూడా. 5 సంవత్సరాల నుంచి చిన్నాను గుర్తు రాలేదు, ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వచ్చేటప్పటికి చిన్నాను గుర్తొచ్చారు. ఈ ఎలక్షన్లో మళ్ళా చిన్నాన హత్యని ఉపయోగించుకొని గెలవాలనుకుంటున్నావా? 2019లో కూడా నువ్వు చిన్నాన హత్యని చూపించి మభ్యపెట్టి ప్రజల్ని మోసం చేసి ఓట్లు ఎంచుకున్నావు, ఇప్పుడు కూడా మళ్ళా ఆ ప్రయత్నం చేస్తున్నావా? హత్య చేసినటువంటి వాళ్ళు నేనే చేశానని చెప్పి చెప్తుంటే అతన్ని వదిలిపెట్టారని చెప్పి చెబుతున్నావు కదా నువ్వు, మరి హత్య చేయించినటువంటి వాళ్ళని నువ్వు ఎందుకు కాపాడుతున్నావు? అతను చెప్తున్నాడు కదా, హత్య చేసిన అతను చెప్తున్నాడు కదా, హత్య చేయించింది పలాని వాళ్ళని చెప్పి చెప్తున్నాడు కదా, వాళ్ళని ఎందుకు కాపాడుతున్నావు నువ్వు? ఇది ధర్మమా? ఇదేనా నువ్వు చేసే న్యాయము చెల్లెళ్ళకి అని చెప్పి ఆవిడ నిలదీస్తుంది. 5 ఇయర్స్ పాటు చిన్నాను గురించి ఒక మాట మాట్లాడకుండా ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు? ఎన్ని రోజులు ప్రజల్ని మభ్య పెడతావు అని చెప్పి ఆవిడ అడుగుతున్నారు. అడుగుతూ రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా ప్రచారానికి వచ్చి అసలు ఈ విషయాన్ని మొత్తం నేను చెప్తాను, ప్రజాక్షేత్రంలో ప్రజాకోర్టులో ఖచ్చితంగా నిజమనేది గెలుస్తుంది అనేటువంటి అభిప్రాయాన్ని సునీత వ్యక్తం చేస్తూ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఆయన మెడకే చుట్టుకునేలాగా ఆవిడ చెప్పకనే చెప్పింది. ఆవిడ శర్మిల ఒకవైపు పొలిటికల్ మాట అంటున్నారు, ఇద్దరు చెల్లెళ్ళు నా వైపు వస్తున్నారని చెప్పి మీరు అంటున్నారు. ఇద్దరు చెల్లెళ్ళ యొక్క రక్షణ, ఇద్దరు చెల్లెళ్ళ యొక్క బాధ, ఇద్దరు చెల్లెళ్ళ యొక్క దుఃఖాన్ని అర్థం చేసుకోకుండా మీరు 5 సంవత్సరాల పాటు ఎందుకున్నారు? మీరు 5 సంవత్సరాల పాటు అసలు విచారణ లేకుండా గవర్నమెంట్లో ఉన్నారు కదా, అధికారంలో ఉన్నారు కదా, 5 సంవత్సరాల పాటు విచారణ చేయకుండా దాన్ని ఎందుకు తేల్చట్లేదు? సిబిఐ వచ్చి అరెస్ట్ చేసేదానికి అవినాష్ రెడ్డిని సిద్ధపడుతున్నటువంటి సమయంలో మీరు ఎందుకు అడ్డుపడ్డారు? ఎందుకు మీరు నిందితులను కాపాడుతున్నారు? అదే నిందితుడిని పక్కన పెట్టుకొని వచ్చి ఓట్లు అడుగుతున్నారు, ఇది ధర్మమా? ఇదేనా అని చెప్పి ఆవిడ క్వశ్చన్ చేస్తున్నారు. క్వశ్చన్ చేస్తూ భారతిరెడ్డిని కూడా లాగారు. ఇప్పటివరకు భారతిరెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం పెద్దగా ఎక్కడ చర్చలో రాలా, కానీ ఇప్పుడు సునీతారెడ్డి డైరెక్ట్గా భారతిరెడ్డిని తీసుకుంది. భారతిరెడ్డికి జగన్కి తెలిసే జరిగింది ఈ మర్డరు అని చెప్పి వాళ్ళు చెబుతున్నారు. హంతకులను పక్కన పెట్టుకొని తిరుగుతున్నారు వాళ్ళిద్దరూ, హంతకులను కాపాడుతున్నారు వాళ్ళిద్దరూ. కాబట్టి హత్య చేసిన వాళ్ళ కన్నా హత్య చేయించినటువంటి వాళ్ళు ఎక్కువ శిక్ష అర్హులు అని చెప్పి భారత న్యాయ వ్యవస్థ కూడా చెప్తుంది. కాబట్టి హత్య చేయించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జైలుకి వెళ్ళాలి, శిక్ష అనుభవించాలి. మీరు కాపాడుతున్నారు కాబట్టి మీరు కూడా బాబాయ్ హత్య కేసులో పరోక్షంగా సహకరించారని చెప్పి భారతిరెడ్డి పేరు అన్నీ కూడా తీసి మొత్తం బండారం బయట పెట్టేసింది వాళ్ళ సునీతారెడ్డి. ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించడం, అదే వైఎస్ వివేకానంద రెడ్డి గారు హత్య కేసుకు సంబంధించి ఆయన వాడికే చుట్టినట్టుగా అనిపిస్తుంది. సో ఆయన మాట్లాడడం వెంటనే సునీతి గారు కూడా దానికి కౌంటర్గా వేరే సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి దీన్ని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ఏ ప్రచార సభలో మాట్లాడతారో చూద్దామండి రిప్లై కింద.